ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టులో సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. సిట్ తరపున దుశాంత్ దవే, బీజేపీ తరపున మహేష్ జట్మలాని వాదనలు వినిపిస్తున్నారు. మనీ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, ఏం జరుగుతోంది? యా హరి, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి సిబిఐతో విచారణ జరిపించాలన్నటువంటి పలు పిటిషన్లపైన హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఉదయం ప్రారంభం నుంచే స్టార్ట్ అయినటువంటి వాదనలకు సంబంధించి కూడా చాలా వాడివేడిగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సిట్ తరఫున కూడా ప్రస్తుతం మనం దుశాంత్ దవే, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉంటే, బీజేపీ పార్టీ తరఫున మహేష్ జట్మిలాని, సుప్రీంకోర్టు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా జట్మిలానికి సంబంధించి కూడా సిట్పై మాకు ఎలాంటి నమ్మకం లేదు, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అధికారులతో కూడినటువంటి సిట్ ఉంది కాబట్టి మాకు నమ్మకం లేదంటూ ఉన్నారు. ఈ కేసుతో సంబంధం లేని వారిని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు, ఎఫ్ఐఆర్ జాబితాలో కూడా చేరుస్తూ ఉన్నారు, కాబట్టి దీనిపైన మాకు నమ్మకం లేదు అన్నటువంటి అంశాన్ని లేవనెత్తా ఉన్నారు. కానీ సిట్ తరపు న్యాయవాది మాత్రం దవే వాదనలు వినిపిస్తూ కూడా ఈ కేసు సంబంధించి సిట్టు దర్యాప్తు పూర్తిగా కూడా కొనుగోలు కేసు సంబంధించి ముగ్గురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. మరోపక్క ఎఫ్ఎస్ఎల్ నివేదికలో కూడా ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి ముగ్గురు నిందితుల జాబితాతో పాటు బిఎల్ సంతోష్తో పాటు తుషార్ కానీ, జగ్గుస్వామి కానీ, వీళ్ళందరికీ సంబంధించినటువంటి కాల్ డేటా ఎవరెవరితో మాట్లాడారనే అంశానికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ నివేదికలో వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా కూడా కేసును సిబిఐకి ఇవ్వడానికి అవకాశం లేదంటూ కూడా ప్రస్తుతం దవే సిట్ తరపున వాదనలు వినిపిస్తూ ఉన్నారు. మరోపక్క ఈ కేసు దర్యాప్తు నోటీస్ ఇచ్చాక ఇప్పటివరకు కూడా వాళ్ళు హాజరు కావడం లేదు. మరోపక్క హైకోర్టుకు వచ్చి స్టేలు తీసుకుంటా ఉన్నారు. కానీ స్టేలను మేము గౌరవిస్తాం, హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం, కానీ విచారణ హాజరు కాకపోతే ఎలా అనే అంశాన్ని ప్రస్తుతం సిట్ తరపున, ప్రభుత్వం తరపున దవే వాదనలు వినిపిస్తున్నారు. మొత్తం మీద వాడివేడి వాదనలు అయితే కొనసాగుతున్నాయి. పలు సుప్రీంకోర్టు ఆదేశాలను, హైకోర్టు ఆదేశాలను ఇరుపక్షాల న్యాయవాదులు లేవనెత్తా ఉన్నారు. జట్మిలానితో పాటు దవే వాదనలతో కోర్టు హాల్ అంతా కూడా పాపం ప్రస్తుతం దద్దరిల్లుతున్న పరిస్థితి కొనసాగుతోంది. ఎందుకంటే ఈ కేసు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యింది, ముఖ్యమంత్రి నేరుగా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. కాబట్టి పూర్తిగా ఇది సిబిఐ చేత లేదంటే ప్రత్యేక సిట్టు, అంటే న్యాయస్థానం మానిటరింగ్ చేసేటువంటి ఒక సిట్టును మాత్రమే ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని మాత్రం జట్మిలాని వాదన వినిపిస్తుంటే, దవే మాత్రం ఇది పూర్తిగా కూడా విచారణకు హాజరు కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఈ కేసు నుంచి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా ఆడియో వీడియో టేపులన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కు పంపాము, ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో తెలిసే అవకాశం ఉంటుందని మాత్రం సిట్ తరపున వాదనలు వినిపిస్తూ ఉన్నారు. మరి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసి చూడాల్సింది. ఇంకా ఈ వాదనలు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం వరకు కూడా, కోర్టు సమయం మించిపోయేంత వరకు కూడా వాదనలు ఈరోజు మొత్తం కూడా కంటిన్యూ కాబోతున్నాయి. ఎందుకంటే బీజేపీ పార్టీతో పాటు పలువురు నిందితులు, ఈ కేసులో తుషారు, జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్, పలువురు కూడా సిబిఐ విచారణ కోరుతూ కూడా ఇప్పటికే బిఎల్ సంతోష్తో సహా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు, సిబిఐ విచారణ జరిపించాలని. కానీ ఇప్పటికే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కీలక దశలో విచారణ ఉంది, ఎందుకంటే ఇది ఒక చాలా పెద్ద ఎత్తున కూడా పెద్దలు ఇన్వాల్వ్ అయినటువంటి కేసు కాబట్టి, హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఖచ్చితంగా కూడా ఇంకా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. పలువురిని విచారించాలి, పలువురిని అరెస్ట్ చేయాలి, కీలక సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయంటూ కూడా సిట్టు వాదన వినిపిస్తూ ఉంది. కానీ వీళ్ళ వాదనలు మాత్రం నిందితుల తరపు ప్రత్యేకంగా కీలకంగా కూడా ఇది రాజకీయ దురుద్దేశంతో పెట్టినటువంటి కేసు కాబట్టి ఇక్కడ సిట్ తోటి విచారణ జరపాల్సిన అవసరం లేదని మాత్రం వాదిస్తున్నారు. పలు ఇరుపక్షాల వాదనల నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతుందో చాలా కీలకంగా మారబోతోంది. ప్రస్తుతం సిట్ తేటనే దర్యాప్తు చేసేందుకు హైకోర్టు అంగీకరిస్తుందా, లేదంటే సిబిఐ విచారణకు ఆదేశిస్తుందా, మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్న భోజన విరామ సభతో కూడా ఈ యొక్క వాదనలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. హరి, ఓకే వాసు. మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి, లేదా ఆండ్రాయిడ్, యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.